నమస్కారం ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై దాల్చిన నాలుగవ అవతారం శ్రీ నరసింహ అవతారం నరసింహ స్వామి వారికి మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అనేక దేవాలయాలు ఉన్నాయి అయితే పవిత్ర కృష్ణానది తీరంలో వెలసిన పంచనార సింహ క్షేత్రాలు సుప్రసిద్ధమైనవి మంగళగిరి వాడపల్లి వేదాద్రి కేతవరం అనే నాలుగు క్షేత్రాలు కాక మట్టపల్లి నారసింహ క్షేత్రం కూడా పురాణ కాలం నుంచి పూజలు అందుకుంటోంది రాజలక్ష్మి సమేతుడై కొలువుదీరిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శిద్దాం రండి సింహాయ నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం నరసింహ స్వామిని ధ్యానించినంత మాత్రాన మృత్యువుకే మృత్యుభయం కలిగి తొలగిపోతుందట అటువంటి నృసింహ క్షేత్రాల్లో భక్తులకు అన్నదానంతో ప్రాణదానం కూడా అనుగ్రహిస్తూ అన్నాలయ్యగా ఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రం మట్టపల్లిలో నెలకొని ఉంది నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో కృష్ణా తటాన వెలసినది మట్టపల్లి హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా విజయవాడ నుంచి కోదాడ మీదుగా హుజూర్ నగర్ కి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు రెండు కొండల మధ్య నుండి వయ్యారంగా ప్రవహించే కృష్ణానది ఆ నదికి దక్షిణాన పచ్చని చెట్లు వృక్ష సంపదతో అలరారే కొండలు సుందర ప్రకృతి సంపదతో పక్షుల కలకూజితాలతో మట్టపల్లి క్షేత్రం మనసును రంజింపచేసే రామణీయకతతో గోచరిస్తుంది ఆలయంలోకి ప్రవేశించడానికి తూర్పు వైపున ద్వారం ఉంది ఈ గోపురం ద్వారం నుండి ప్రవేశిస్తూనే పడమరకు అభిముఖంగా ఉన్న ఆలయం దర్శనమిస్తుంది ఓ విశిష్టమైన విధి విధానంతో అలరారుతున్న ఆలయ క్షేత్రం మట్టపల్లి యాత్రికులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి వచ్చి ఆలయ ఒడిలో నిద్ర చేసి వర్నాడు వేకువ దర్శనాలు పూజలు చేసుకుని వెళ్తారు భక్తులు ఈ సంప్రదాయానికి అనుగుణంగా కృష్ణానది స్నానఘట్టాలలో స్నానం చేసి నరసింహుని కోవెలలోకి అడుగిడతారు కృష్ణానది ఒడ్డునే ఈ ఆలయం కొలువై ఉంది ఇక్కడి స్నానఘట్టాలను ప్రహ్లాద స్నానఘట్టం మార్కండేయ స్నానఘట్టం బాలాజీ స్నానఘట్టం అని వ్యవహరిస్తారు క్షేత్ర సందర్శనానికై తరలివచ్చిన భక్తులు ముందుగా కళ్యాణ కట్ట సమీపాన తలనీలాలు సమర్పించుకోవడం వంటి పవిత్ర కార్యక్రమాలను నిర్వర్తించుకుంటారు ఈ స్నానఘట్టాల్లోనే స్నానం చేసి స్వామిని సందర్శించడానికి వెడతారు మెట్లదారిన వెళ్లే భక్తులు భక్తి శ్రద్ధలతో మెట్ల పూజ చేస్తారు
పసుపు కుంకుమలు అలదుతూ భక్తితో అధిరోహణ చేస్తారు. మట్టపల్లి క్షేత్రంలో స్వయంభూ అయిన స్వామివారి ఆలయంలోకి దక్షిణ ద్వారం నుంచి వెళ్ళాలి. ప్రధాన ఆలయం గర్భాలయం ముఖమంటపాలను కలిగి ఉంది. ముఖమంటపం కొద్ది కాలం క్రితమే నిర్మింపబడింది. మునుపు కేవలం గర్భాలయం మాత్రమే ఉండేది. గర్భాలయం ఓ కొండ గుహ కావడం వల్ల ప్రదక్షిణ చేసేందుకు అక్కడ అవకాశం లేదు. ఈ ముఖమండపాన్ని 1974లో పిడుగురాళ్లలోని శ్రీరామతీర్థ సేవాశ్రమ నిర్మాత కేశవతీర్థ స్వామివారు నిర్మింపచేసి జీర్ణావస్థకు చేరుతున్న ఆలయానికి పునరుజ్జీవనమిచ్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖమండపంలోకి భక్తులు ప్రవేశించగానే గోదాదేవి సన్నిధి గోచరిస్తుంది. ఆపై వికానసాచార్య అనగా వైఖానస మహర్షి సన్నిధి దర్శనమిస్తుంది. అద్దాల పవళింపు సేవా మందిరం కూడా అక్కడే ఉంది. సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.